हेलो एव्रीवन, वेलकम टू ससी फुड। इवाल्टि मन स्पेशल चिकेन आम्लेट। इदी चाला टेस्टीगा उंटुंदी, अलागे हेल्दी कूडा। इदी मार्निंग ब्रेकफास्ट गानू, किड्स लंच बॉक्सेस की चाला ईजीगा क्विग्गा प्रिपेर चेसुकोवच्चु, अंदरिकी खच्चितंगा नच्चुतुंदी। इप्पुडु दीनी प्रिपरेशन चूद्दाम। ఇక్కడ నేను 100 grams చికెన్ బోన్లెస్ బ్రెస్ట్ పీసెస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులోకి 1/2 teaspoon salt, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon కారం యాడ్ చేసుకొని ఈ మసాలాస్ని చికెన్కి బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 teaspoons నెయ్యి తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మనం ఆయిల్ కూడా వాడుకోవచ్చు, నెయ్యి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని నేను నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక్కో సైడ్ 3 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 3 minutes తర్వాత చికెన్ పీసెస్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 minutes కుక్ చేసుకోవాలి. అంతే మన చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 eggs తీసుకోవాలి. ఇందులోకి 1/2 teaspoon salt, 1/2 teaspoon మిరియాల పొడి యాడ్ చేసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 teaspoons ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న 1/2 ఉల్లగడ్డ, సన్నగా కట్ చేసుకున్న 1/2 carrot, సన్నగా కట్ చేసుకున్న 1/2 ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న 1/2 capsicum, సన్నగా కట్ చేసుకున్న 1/4 cup beans, సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జీస్ 100% కుక్ అవనవసరం లేదు, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 teaspoons ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా వెజ్జీస్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 3 to 4 minutes కుక్ చేసుకోవాలి. 3 to 4 minutes తర్వాత మనం ఆమ్లెట్ని ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ సహాయంతో ఫ్లిప్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆమ్లెట్ని ఇంకో సైడు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. అంతే మన చికెన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. దీన్ని వేడివేడిగా కెచప్తో సర్వ్ చేసుకోవాలి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం ససీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.